పండుగలకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. నేనిప్పుడు ఏమని ఘోషింపవలయును దేవి? నాథ, క్రియధనము నమ్ముకున్న వారు అట్లే ఘోషించారు, అట్లే కదా స్వామి? ఓ కాశీపుర పౌరులారా, భాగ్యవంతులారా, అయ్యలారా, నేను హరిశ్చంద్రుడను, యమనా భార్య చంద్రమతి, విశ్వామిత్ర మహర్షికి రుణగ్రస్తుండగుట వలన ఈమెను బానిసగా విక్రయించుచున్నాడను. ధనవంతులెవ్వరైనను, దయామయులెవ్వరైనను ఈమెను కొని నా సత్యవ్రతమును కాపాడుటకు సహాయపడుతున్నది వేడుకొనుచున్నాను. అయినా ఈమె గుణగణములెట్టివీ మేలు బంతి నువ్వులు పునుకోజవంతి. అన్నుల తలకట్టుల ఎన్ను పతిమాత రతనాలపై
విక్రయించుతున్నాడు మహాత్మ. అట్లయినా నీవెవరు? నేను వెండైన నీకేమయ్యా? పేరు చెప్పటికే సందేహిస్తున్నావే, మరి కాంతను ఎక్కడైనా దొంగిలించిటివా ఏమి?
పత్రం లేని సాక్ష్యములకు భయపడి నిక్షేపం లాంటి ఇల్లాలి నమ్ముతున్నావా? ఆ మునివద్దకు నన్ను తీసుకొని పొమ్ము. నీకు అప్పు ఇవ్వదలసినది కాదని నా తరఫున న్యాయవర్త వాదించి రాయి వృద్ధి చెప్పింది. వెళ్ళారండి. హరిశ్చంద్ర, నీకు ఇప్పుడు పెద్దవారి సహాయ సంపత్తి కూడా వహించినది. మహాత్మా, ఏనయ్యా మీకు ఇన్ని మాటలు? నాకెవ్వరి సహాయం ఒక్కర లేదు. నా సత్యమే నేనే సత్యములు, నా ప్రాణములున్నంత వరకు నేనే సత్యము తప్ప ఇటు సూర్యుండటు తోచని. వినుడి మీరు మీరు తీయడి చెరక బాణము నోడబోద్దుమన్న విషమణుగొక్క వారికి ఏమో తెలుసు. హరిశ్చంద్ర, నీ భార్య నమ్ముటకు ముమ్మాటికి ఇష్టమేనా? నా శిష్యుడు నీకు ధనం ఇస్తాడు, నువ్వు ధనము తీసుకుని బొమ్మ, నేను దాసిని చూడుకుని వచ్చి. హరిశ్చంద్ర, అదిగో విశ్వేశ్వరుని దేవాలయం నేను ధర్మముని వచ్చిందనయ్యా. నీవు చోట ఉండవయ్యా. అమ్మా, నేను వెలుచున్నాను తల్లి, తొలగింపబడి పరాధీనని అయిపోతున్నాను. ప్రాణపతి చూడకుండానే
మత్ప్రాణనాథ పరమ కరుణాసనాథ మత్ప్రాణనాథ కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి, దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.